అది 2002 అనుకుంటా. ఆ టైంలో మీరు ఒక ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించారు అన్నట్టు విన్నాము. అది అసలు మీకు స్థాపించాలని ఎందుకు అనిపించింది? మా గురువుది ఇండియన్ మైమ్ థియేటర్, సో నాకు ఏదో ఒక లోకలైజ్డ్ థియేటర్ పెట్టాలని లేదు. సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ గా తిరగాలనేటువంటి విజన్ నాకుంది. సో ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండు కలిపి నేను ఎక్స్పెరిమెంటల్ మైమ్ లో చేస్తుంటాను. సో అది నేను పడినటువంటి కష్టం వేరే వాళ్ళు ఎవరు పడకూడదని నా ఆలోచన. సో అందుకే అకాడమీని పెట్టేసేసి ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళందరికీ కొంతమందికి ఉచితంగా, చాలా మందికి ఫ్రీగా కూడా మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అందరూ యాక్టింగ్ హైదరాబాద్ లోపల సగం మంది కంటే ఎక్కువ విద్యార్థులందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మీరు వాళ్ళ విద్యార్థుల ఉల్లాసం వికాసం కోసం అట్లాంటివి కూడా చేస్తున్నారు. నియర్లీ 50,000 స్టూడెంట్స్ ని కవర్ చేశారు. ఇప్పుడు నార్మల్ గా ఎవరన్నా సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఏడైనా పట్టినవు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు విన్నాము, అది నిజం. మరి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, ఇంకెక్కడైనా మీకు మాకు మీ క్లాసెస్ కావాలి వికాసంగా ఉండడానికి, పైసలు ఇస్తే పోతాం. అదే మీరు చేస్తారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆర్ట్ రేర్ ఆర్ట్ గా జనాలలో ఉంది. ఇప్పుడే చాలా మంది నేర్చుకుంటున్నారు, దాని యొక్క ఇంపార్టెన్స్ చూస్తున్నారు. ది ప్రపంచవ్యాప్తిగా అండ్ మన దేశంలో మన రాష్ట్రం లోపల ముందుకెళ్ళడానికి ఎన్నో ఇండ్ల నుంచి వర్క్షాప్ కనీసం 130 వర్క్షాప్స్ పెట్టారు. సో ఇప్పుడు ఎలాంటి వర్క్షాప్స్ ఉన్నా అటే వెళ్తూ ఉంటాను. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ.